ఇక్కడికి పెద్దలు మా కోసం వచ్చిన మిత్రులు అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం చెప్తూ ఈ కార్యక్రమం స్టార్ట్ చేయాలనుకుంటున్నా సో మన సినిమా ఒక ఆల్్రెడీ ఇప్పుడు ఆ జనాలకి మేము ఎప్పుడో ట్రీజర్ ఒకటి లాంచ్ చేశాం దానికి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఒక వీడియో ముఖాంతరంలో దాన్ని చేశాడు సో అది ఆల్్రెడీ ఇప్పుడు జనాల్లో ఉంది కానీ నా కొరకు అండ్ మన సినిమా ఎలా ఉంటుంది అనే దానికి ఒక ట్రైల్ గా మీరు ఆ ట్రీజర్ చూడాలని కోరుకుంటున్నా ట్రీజర్ లాంచ్ చేయడానికి మా ప్రొడ్యూసర్ గారి అబ్బాయి ఒక్కసారి మీ ముందుకు వస్తారు అందరికీ నమస్కారము ఈ యొక్క టీజర్ ని మీ మిత్రులకు చూపించగలరా చూపించండి ప్రయత్నించండి కొంచెం సపోర్ట్ ఇస్తే మింగిట ముందడు ఇంకో సినిమా గిట తీయగలం ఇది ఒక సైంటిఫిక్ మిస్టరీలో మేము డిజైన్ చేసాం బికాజ్ కథ ఈ కథలో మనకేంటంటే కొన్ని వందల వేల సంవత్సరాల ముందు ఇలాంటి విషయం ఒకటి జరిగింది అనేటట్టు మేము దాన్ని ఒక క్రియేషన్తో ఎవరిని ఉద్దేశపూర్వకంగా అలా కాకుండా మనం దీన్ని డిజైన్ చేయడం జరిగింది ఇంట్రెస్టింగ్గా ట్విస్ట్లు మనకు ఎలా ప్లే అవుతాయి ఒక ఆడియన్ ఒక ఆడిటోరియంకి వచ్చిన తర్వాత తనను ఎలా మనము లాక్ చేయాలనేకి నాకు 20 మినిట్స్ చాలు అంటే నా సినిమాకు 20 మినిట్స్ చాలు ఆ 20 మినిట్స్ తర్వాత మేము లాక్ చేసేస్తాం తర్వాత సినిమా అయ్యేంత వరకు తను కూర్చుంటాడనే నమ్మకంతో ఉన్నాను అది ఇప్పుడు త్వరలో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా గురించి చెప్పాలంటే ఇదే ఉంది ఇప్పుడు ఫస్ట్ సాంగ్ ఒకటి లాంచ్ చేయడానికి ఫస్ట్ మా మేడం గారు తెలంగాణ ఆంధ్రాలో కూడా సికిల్ సొసైటీ నిర్మించి అందులో ఎంతోమంది కొంతమంది జెనెటిక్ డిజార్డర్ ఉన్న పిల్లల కోసం ఎంతో శ్రమ చేశారు నాకు తెలిసి ఆమె దగ్గర దగ్గర 10-15 ఇయర్ నుంచి నాకు తెలుసు వాళ్ళు చేసిన సొసైటీ వాళ్ళతో ఎంతమందికి మంచి జరిగిందనేది నాకు బాగా తెలుసు దాంట్లో నేను కూడా ఏదో నా వంతు సహాయం చేయాలనే ఉద్దేశం నాకు ఎప్పుడూ ఉంది అది త్వరలో కూర తీరాలి ఆ దేవుడు కరుణించాలి సో ఫస్ట్ ఆ మేడం త్రూ ఫస్ట్ సాంగ్ని మీకు చూపిస్తున్నాను థ్యాంక్ యూ శ్రీనందన్ గారు ఫర్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ నా పేరు రత్నావళి కొత్తపల్లి నేను థాలసీమియా అండ్ సికిల్ సెల్ సొసైటీని అని ఒక ఆర్గనైజేషన్కి ఫౌండర్ అండ్ వైస్ ప్రెసిడెంట్ని ఈ ఆర్గనైజేషన్ వచ్చేసి 25 ఇయర్స్ నుంచి పెట్టడం జరిగింది అండ్ మై సర్వీస్ టు థాలసీమియా ఈజ్ 34 ఇయర్స్ సో ఈ థాలసీమియా పిల్లలు దాదాపు 3,500 మంది పిల్లలకి మేము ఫ్రీ సర్వీస్ ఎంత ట్రీట్మెంట్ ఎండ్ టు ఎండ్ క్యాష్లెస్ చేస్తున్నాము విచ్ ఈస్ వెరీ కాస్ట్లీ చాలామందికి తెలిసే ఉంటుంది థాలసీమియా ఈజ్ అన్ జెనెటిక్ బ్లడ్ డిజార్డర్ వేర్ చైల్డ్ నీడ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ వన్స్ ఇన్ 2 వీక్స్ త్రూ అవుట్ ద లైఫ్ టైమ్ సో ఇలాంటి ఈ పిల్లలకి మేము ఇట్స్ అ వరల్డ్లో లార్జెస్ట్ ఆర్గనైజేషన్ మన తెలంగాణలోనే ఉంది సో మై మోటివ్ ఈజ్ థాలసీమియా ఫ్రీ తెలంగాణ అండ్ థాలసీమియా ఫ్రీ ఆంధ్రప్రదేశ్ సో ఇది తొందరలోనే నెరవేరుతుందని కోరుకుంటూ మై బ్లెస్సింగ్స్ అండ్ విషెస్ టు శ్రీనందన్ గారు ఫర్ దిస్ మూవీ సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ వాళ్ళ ప్రాజెక్ట్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను ఇక్కడికి విచ్చేసినటువంటి మిత్రులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ మరియు ఈ చిత్ర యూనిట్కు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ లాభం చేకూరాలని ఈ సినిమా మంచి హిట్ కావాలని మిత్రుడు నరసింహ గారు పెట్టినటువంటి డబ్బులు బ్రహ్మాండంగా లాభాలతోటి రిటర్న్ రావాలని లక్ష్మీ నరసింహస్వామిని వేడుకుంటూ వీరికి పూర్తి ఇంకా ముందు ముందు ఇటువంటి సినిమాలు మంచి మూవీస్ తీసి ఈ ఇండస్ట్రీ మీద ఆధారపడినటువంటి మిత్రులందరికీ మంచి ఉపాధి కలిగించాలని వీరికి డైరెక్టర్ కానీ మరి కోపు మిత్రులు కానీ అందరూ సహకారం ఉండేలా
ఉండాలని దానికి తోడు మేము కూడా ఎల్లవేళల నరసింహ గారికి తోడుగా ఉంటామని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. కరాల మూవీ నిర్మించిన అన్న బోధస్ నరసింహ గారికి, డైరెక్టర్ శ్రీనందన్ గారికి, అలాగే ఈ సినిమాలో నటించిన నటీనటిమణులకు మీ అందరికీ ముందుగా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మీడియా మిత్రులకు కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ మూవీ భారీ విజయం సాధించాలని, భవిష్యత్తులో బోధాస్ నరసింహ గారు ఒక పెద్ద నిర్మాతగా ఇండస్ట్రీలో 10 కాలాల పాటు సల్లగా ఉండాలని కోరుకుంటూ, ఆల్ ద బెస్ట్. తెలుగు ప్రేక్షకులకి ఒక ఎంటర్టైన్మెంట్ సినిమాలాగా అనిపించింది నాకు ఆ చిన్న ట్రైలర్ చూసినప్పుడు. సాయి కుమార్ గారు ఫ్యామిలీలో నుంచి ఒక వాళ్ళ బ్రదర్ హీరోగా ఎంట్రీ అయ్యేసరికి ఒక విధమైన ఫీలింగ్ కలిగింది. ఫస్ట్ హాఫ్లో కొత్త నటులు అనిపించారు, నటీనటులు. ఆయన వచ్చాక డూపర్ సూపర్ హిట్ అనే ఒక ఫీలింగ్ బాగా కలిగింది. ఎనీహో, ఆల్ ద బెస్ట్. తెలుగు ప్రజల కోసం నరసింహ గారు మా బ్రదరు తీసిన ఈ సినిమా అఖండ విజయం సాధించాలని చెప్పి కోరుకుంటూ, థర్డ్ సాంగ్ లాంచ్. చిన్న సినిమా ఎక్కుంటే మా బాబిరాజు మేము అక్కడ ఉంటాం. ఒక మంచి సినిమాని, చిన్న సినిమాని ఎంకరేజ్ చేస్తే భవిష్యత్తులో మా వాళ్ళు పెద్దవాళ్ళు అవుతారు, పెద్ద దర్శకులు అవుతారు, పెద్ద నిర్మాతలు అవుతారు. ఒక సినిమాని చక్కగా ప్లాన్డ్గా థియేటర్ వరకు రిలీజ్కి చేయగలిగితే మనం 50% సక్సెస్ అయినట్టండి. ఇవాళ చిన్న సినిమాలకి థియేటర్ దొరకట్లేదు, డిస్ట్రిబ్యూటర్ దొరకట్లేదు అనుకుంటారు. అదేం కాదు, మంచి సినిమాకి కంటెంట్ ఉన్న సినిమాకి డెఫినెట్గా అన్ని చోట్ల డిస్ట్రిబ్యూటర్ ఉన్నారు, అన్ని చోట్ల ఎగ్జిబిటర్లు ఉన్నారండి. అలాగా మా బాబిరాజు గారు ఆంధ్రప్రదేశ్ అంతా కూడా తన భుజం మీద తీసుకుని చక్కగా మంచి ప్లానింగ్తో సినిమా రిలీజ్ చేస్తుంటారు. మేము ఆయనకి అందరికీ సపోర్ట్ చేస్తుంటాం. ఇకపోతే ఈ సినిమాకి వస్తే ఒక మంచి టైటిల్, కరళ అనే టైటిల్ బాగుంది, టైటిల్ బాగుంది. యాక్చువల్గా ఏంటంటే ఈ మధ్యకాలంలో కన్నడ నుంచి తెలుగు సినిమాలకు సూపర్ హిట్లు అవుతున్నాయి. ఒక కేజీఎఫ్ కానివ్వండి, నిన్న కాక మొన్న సూపర్ హిట్ అయిన వేద కానివ్వండి, ఇంకోటి కానివ్వండి. కానీ మనం ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాం అంటే డబుల్ లాంగ్వేజ్, రెండు లాంగ్వేజ్ అనమాట, వన్ షాట్ టూ బర్డ్స్ లాగా. మనం ఇలా ఎకానమీగా చేస్తే డెఫినెట్గా నిర్మాతకు బాగుంటుంది, భవిష్యత్తు ఉంటుంది కూడా. ఒక మంచి సినిమా తీసి దాన్ని రిలీజ్ చేసి దాని సక్సెస్ని మళ్ళీ వెనక్కి మనం ఎంజాయ్ చేయటం అంటే చాలా అరుదైన విషయం. కానీ ఈ సినిమా డబల్ లాంగ్వేజ్లో చేశారు కాబట్టి మనకు ఒక 50% ఆల్రెడీ మనం రీచ్ అయినట్టే, మిగతా 50% రేపు థియేటర్లో ప్రేక్షకులు చూసిన తర్వాత మనం రీచ్ అవుతాం. మంచి సినిమాను ఆదరించడానికి ప్రేక్షకులు ఉన్నారు అని ఈ మధ్య చాలా సినిమాలు ప్రూవ్ చేసినాయి. అలాంటి సినిమాలు ఇది కూడా ఒకటి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్త వాళ్ళు పాత వాళ్ళు లేదండి, సినిమా బాగుండి, కంటెంట్ బాగుంటే ఏ సినిమానైనా ఆదరించడానికి ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈ సినిమా డెఫినెట్గా బాగుండాలని, హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇక మా బాబిరాజు ఉన్నాడంటే థియేటర్ కొరత లేదు అసలు, ఎందుకంటే ఈ టైం చూసి రిలీజ్ చేస్తారు ఈ సినిమాని. రేపు 3 తారీఖున అక్కడ రిలీజ్ చేస్తున్నారని తెలిసింది. కాబట్టి కన్నడలో ముందు రిలీజ్ చేస్తే దాని పబ్లిసిటీ ప్రమోషన్ అనేది కూడా మనకి హెల్ప్ అవుతాయి. కాబట్టి 10వ తారీఖున ఈ సినిమా థియేటర్లో మళ్ళీ మనం అందరూ చూద్దాం. ఒక మంచి సినిమాకి ప్రోత్సాహకరంగా మంచి మాట చెప్పే అవకాశం నాకు ఇచ్చినందుకు నిర్మాత దర్శకులకి, మా బాబిరాజు గారికి ఒకసారి అభినందన తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. నేను మంచి క్యారెక్టర్ చేశాను, ఫుల్ కామెడీ క్యారెక్టరు. మన డైరెక్టర్ గారు ఫోన్ చేసి మరీ బెంగళూరు పిలిపించి చేయించారు. ఫస్ట్ టైం కన్నడంలో నటించినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది సార్, థ్యాంక్ యూ సో మచ్. 3rd రిలీజ్ అవుతుంది కన్నడంలో. సో ఆ తర్వాత మన దగ్గర 10th అండ్ ఇప్పుడు దాకా పాటలు గిట్ల చూశాను, బాగున్నాయి పాటలు. మూడు పాటలు సూపర్ అనిపించినాయి. అండ్ కొత్తగా మనకు ఇంట్రొడ్యూస్ అవుతున్నారు 4 హీరోలు, బాగున్నారు వాళ్ళు కూడా. ఈ మధ్య ట్రైలర్లో చూపెట్టారు, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క క్యాప్షన్ పెట్టారు, సూపర్ సార్, అది చాలా బాగుంది. అండ్ అలాగే సాయి కుమార్ గారి బ్రదరు ఇందులో వన్ ఆఫ్ ద లీడ్లో చేస్తున్నారు. అందరికీ ఆల్ ద బెస్ట్ అండ్ గుడ్ లక్ చెప్తున్నా. ప్రొడ్యూసర్ నరసింహ గారికి, మా డైరెక్టర్ శ్రీనందన్కి ఇంకా మంచి మంచి సినిమాలు తీయాలి, ఇంకా మంచి మంచి సబ్జెక్టులు రావాలి. ఈ సినిమా బాగా ఆడుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇక్కడికి వచ్చిన బంధుమిత్రులకి, మీడియా మిత్రులకి అందరికీ నా యొక్క నమస్కారం. అలాగే నీ పిలిచిన వెంటనే వచ్చిన మా శ్రీహరి అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ధనంజయ్ గారు, గడ్డం శ్రీనివాసరెడ్డి గారు, శ్రీనివాసరెడ్డి గారు అండ్ చాలామంది మిత్రులకి, నరసింహన్నకి, గజ్వేల్ నరసింహన్నకి ప్రత్యేక ధన్యవాదాలు. ప్లస్ అందరికీ వచ్చిన మిత్రులకి, మీడియా మిత్రులకి అందరికీ నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. ప్లస్ ఈ సినిమా తెలుగు వాళ్ళు అందరూ చూసేటట్టుగా, ఆంధ్ర తెలంగాణ అనేది తేడా లేకుండా తెలుగు వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ చూసే విధంగా ఈ సినిమా తీసినాము. ప్లస్ కన్నడ, తెలుగు ఈ 2 లాంగ్వేజెస్ చేశాము.
ఫస్ట్ సెకండ్ టైం ఇంకో సినిమా తీయాలనుకుంటున్నాము. మీరందరూ సపోర్ట్ చేస్తే పాన్ ఇండియా లెవెల్లో సినిమా తీద్దామని చెప్పేసి కథ కూడా మన డైరెక్టర్ గారు తయారు చేశారు. నెక్స్ట్ అదే తీయాలనుకుంటున్నాం. మన డైరెక్టర్ గారికి ఈ సినిమా విషయంలో నాకు పెద్దగా అవగాహన లేదండి. శ్రీనందన్ నాకు తమ్ముళ్ళంటోడు వచ్చి అన్నయ్య ఒక సినిమా తీద్దాము అని చెప్పాడు. ఫస్ట్ ఏంటి శ్రీనందన్ నేను వేరే ఫీల్డ్లో ఉన్నా, ఇప్పుడు సినిమాలు మనకు అంత అవసరమా అనేది ఉద్దేశంతో నేను మాట్లాడిన. లేదన్నయ్య ఒకటి సబ్జెక్ట్ మంచిగా ఉంది, నేను ఎప్పుడూ నీకాడికి రాలేదు ఏ సినిమా విషయంలో, ఒకటి చూడండి అన్నయ్య అన్నాడు. సరే నందన్ చెప్పు విందామని చెప్పేసి విన్నా కదా. ఓకే నందన్, కానీ నాకు వీలు కాదు, నువ్వు దగ్గరుండి చూసుకుంటా అంటే నేను ఖచ్చితంగా ముందుకొస్తా అని చెప్పాను. అలాగే శ్రీ నా నమ్మకం ఏదైతే పెట్టానో తన మీద ఆ నమ్మకం నిలబెట్టుకున్నాడు. ఎక్కడ కూడా ఎక్కడ ఖర్చు నేను ఇంకా ఎక్కువే అనుకుంటే లేదన్నయ్య అంత ఖర్చు ఎక్కువ అవుతుంది, లేదు ఇంతలో చేసేద్దాం అని చేసి చెప్పాడు శ్రీనందన్. అలాగనే నాకు సపోర్ట్ చేసిన పిట్ల భాస్కర్ కో ప్రొడ్యూసర్ సినిమాకి నా మిత్రుడు, తను నేను ఒకే మాట చెప్పాను నేను ఈ ఫీల్డ్లోకి వెళ్తున్నా, తను శ్రీకరయ్య డెవలపర్స్ కంపెనీ పెట్టుకొని రియల్ ఎస్టేట్ నడిపిస్తున్నాడు, తను లేదు ఇట్లా చేస్తున్నా బ్రదర్ అని చెప్పేస్తే లేదు బ్రదర్ నీతోటి నేను వస్తా, నేను కో ప్రొడ్యూసర్గానైనా నీకు జాయిన్ అవుతా, ఖచ్చితంగా సపోర్ట్ చేస్తా అని చెప్పేసి వచ్చిన నా మిత్రుడికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఇక్కడికి వచ్చిన దేవల్ల వెంకట్ గుంటూరు మిత్రులు ఒక ఫోన్ చేశాను. మిత్రమా నాకు ఫోన్, మన సినిమా ఒకటి రిలీజ్ చేయాలనుకుంటున్నాను, సినిమా పేరు కరాల, దీన్ని కొంచెం చూడండి బ్రదర్ అని చెప్పాను. అవునా బ్రదర్ నేను 100% సపోర్ట్ చేస్తా, మనోళ్ళకి కాబట్టి నేను 100% అని చెప్పేసి ఒక ఫోన్ కాల్కి అక్కడి నుంచి సెకండ్ ఫోన్ కూడా చేయలేదు తను, మన బండ శివగారు, వీళ్ళిద్దరు ప్రత్యేక ధన్యవాదాలు ఇక్కడికి వచ్చినందుకు. అందరికీ ధన్యవాదములు అండి. ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులకు కానీ అదేవిధంగా వచ్చినటువంటి ఆహ్వానించగానే వచ్చినటువంటి అందరు ఫ్రెండ్స్కి కూడా ధన్యవాదములు. కరాల మూవీ ఆల్రెడీ మన నరసింహ గారు స్టార్ట్ చేశారు, తర్వాత నన్ను మధ్యలో నాకు ఇట్లా మనం ఒక మూవీ తీస్తున్నాము, ఇది చాలా బాగుందంటే నేను కూడా దాన్ని కొంచెం చూడడం జరిగింది. తర్వాత ఖచ్చితంగా నేను ఈ మూవీకి సపోర్ట్ చేస్తా అని చెప్పేసి కో ప్రొడ్యూసర్గా జాయిన్ అవ్వడం జరిగింది. ఈ మూవీ చాలా అద్భుతంగా ఉంది, నేను అంటే దీనికి ఫ్రీ రిలీజ్లో నేను మూవీ చూశాను, చాలా అద్భుతంగా అంటే ఎప్పుడు ఏం జరుగుతుంది అనే ఒక సస్పెన్స్తో శ్రీనందన్ గారు చాలా అద్భుతంగా దీన్ని చిత్రీకరించారు. చాలా సస్పెన్స్ ఉంటుంది మూవీ, ఎప్పుడు ఏం జరుగుతుంది అంటే చాలా మూవీస్, నేను కూడా చాలా మూవీస్ చూస్తుంటాను డిఫరెంట్గా, ఇది అన్ని మూవీస్ కన్నా డిఫరెంట్గా ఎప్పుడు అంటే ఈ తర్వాత ఏం జరుగుతుంది తర్వాత ఏం జరుగుతుంది అనే ఒక సస్పెన్స్ థ్రిల్లర్తో మూవీ చాలా ఆద్యంతం అద్భుతంగా తీయడం జరిగింది. కాబట్టి నేను కూడా ఈ మూవీకి నాకు అవకాశం ఇచ్చినటువంటి నరసింహ గారికి, నార్మల్గా నాకు కూడా సినిమాల్లో నా పేరు కనబడాలనేది చాలా డ్రీమ్ వాస్తవానికి, అది ఈరోజు నెరవేరినందుకు కూడా నాకు చాలా అంటే అది నరసింహ గారి ద్వారా, నరసింహ గారు మాతో చాలా మాకు ఒక దాదాపు ఒక 5 ఇయర్స్ నుంచి అనుబంధం ఉంది, నరసింహ గారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై డైరెక్టర్ సార్ శ్రీనందర్ సార్ అండ్ శ్రీనివాస్ సార్ అండ్ కో ప్రొడ్యూసర్ సార్ అండ్ ఆల్ ఆఫ్ యూ హూ ఆర్ ప్రెసెంటెడ్ డిగ్నిటరీస్ ఆన్ ద డయస్ అండ్ బిఫోర్ ద గైస్ అండ్ మై మీడియా ఫ్రెండ్స్, ఆప్కా బహుత్ బహుత్ యోగదాన్ హై ఫిల్మ్ ఇండస్ట్రీ మే, ఆప్నే హీ తో ఇండస్ట్రీ కా పబ్లిసిటీ నే కుచ్ నహీ, బస్ హమ్ లోగ్ ఇసీ సప్నే లేకర్ కే ఆతే హై కే కుచ్ కర్ జాయే, తో హమారే సప్నే లోగోన్ కో బతానే మే ఆప్ లోగోన్ కా బహుత్ బడా కామ్ యోగదాన్ హోతా హై, తో ఆప్కా బహుత్ బహుత్ తహ దిల్ సే శుక్రియా అదా కర్నా చాతా హూం, ఔర్ ఆయే హువే సభీ లోగోన్ కో డిగ్నిటరీస్ యా ఫిర్ ఫ్రెండ్స్ లోగ్ భీ ఆయే హువే బహుత్ సారే లోగ్ ఉన్కో భీ మే బహుత్ తహ దిల్ సే శుక్రియా అదా కర్నా చాతా హూం. ఇస్ ఫిల్మ్ మే తీన్ గానే హై, దేర్ ఆర్ 3 సాంగ్స్ ఇన్ ద మూవీ, వెరీ డిఫరెంట్ కంటెంట్ హై ఇస్ ఫిల్మ్ మే, శాయద్ మే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ మే ఇక నహీ దేఖ్ సకా ఐసా కంటెంట్ ఈ మూవీ మే హై, జో కోయి ఇమేజిన్ హీ నహీ కర్ సకతా వైసా కంటెంట్ ఇస్ మూవీ మే హై, సో డిఫరెంట్ లెవెల్ మే ఈ సినిమా హై ఈ ఫిల్మ్ హై. ఔర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ మేరకు ఈ కన్సెప్ట్ బతాయే జబ్ మేరకు మే షాక్ రహ గయా థా ఐసా కంటెంట్ సున్ కర్ కే, తో జో భీ కంటెంట్ సాంగ్స్ సిచువేషన్స్ జిన్హోనే మేరకు ప్రజెంట్ కియే థే ఉసీ హిసాబ్ సే జో హమ్ లోగోన్ కో జితనా బజెట్ మిల్తా హై ఉస్కో డెడికేట్ కర్కే హమ్ లోగ్ కర్తే హై,
तो हम लोगों को ऐसा नहीं है बजट ज़्यादा हो या कम हो, ऐसा कोई भी नहीं, लेकिन हम लोग अपना 100% देने की कोशिश करते हैं। ये हमारे लिए बहुत बड़ी बात है, और वो भी फर्स्ट टाइम हमें तेलुगु में अपॉर्चुनिटी आई। तेलुगु इंडस्ट्री, जैसे आप सब लोग जानते हैं, इंडियन फिल्म इंडस्ट्री का एक बहुत बड़ा यूनिवर्सिटी माना जाता है तेलुगु फिल्म इंडस्ट्री को। तो इस इंडस्ट्री में हम लोग स्टेप इन कर चुके हैं, हमारा मौका मिला है तेलुगु फिल्म इंडस्ट्री, इसलिए मैं श्री सर को बहुत बहुत धन्यवाद देना चाहता हूँ। और इस 3 गानों में एक श्री सर बोले थे मुझे, अच्छे सिंगर कोई हो, बड़ा सिंगर हो कोई छोटे, मुझे कोई फ़र्क नहीं पड़ता, लेकिन अच्छे सिंगर चाहिए। तो रोमांटिक, 2 रोमांटिक डुएट्स है और एक थीम सॉन्ग है। थीम सॉन्ग अरुण कौंडियन, एक बहुत अच्छा सिंगर है, उन्होंने गाया है, और एक डुएट अरुण कौंडियन और भार्गवी पिल्लई, बहुत अच्छे के सिंगर है, बहुत बड़े बड़े गाने रहमान जी के साथ भी उन्होंने गाया हुआ है, तो वो है। और एक जैसे श्रीनंदन सर के ऊपर फिल्माया गया हुआ एक गाना है, वो बहुत मेलोडियस रोमांटिक डुएट है, वो गाना एक झी सरेगामापा में कंटेस्टेंट था रितेश सर, रितेश और एक बहुत ही हुनर वृंदा, होनहार गायिका है, बहुत अच्छा गाए है। मैं उम्मीद करता हूँ आप लोगों के आशीर्वाद और अभिनंदन हमारे साथ रहेगा, यही आशा करते हुए मैं तेलुगु फिल्म इंडस्ट्री को धन्यवाद देना चाहता हूँ। थैंक यू सो मच। आई वुड लाइक टू थैंक ऑल मीडिया पीपल, ऑल द गेस्ट एंड ऑल माई फिल्म टीम। आई वुड लाइक टू थैंक माई डायरेक्टर सर टू गिविंग मी दिस अपॉर्चुनिटी, and my producer sir Narasimha sir and Bhaskar sir and all my colleagues, very fortunate to be here. Please do support and give the please do support to our movie. Thank you. Modata cheppalante ee okka kata love science mystery ee moodu kalipi ee okka kata ni ma Srinandan garu దాన్ని ఒక కంటెంట్గా డిఫరెంట్ కంటెంట్గా థింక్ చేసి ఈ ఒక కథని రెడీ చేసి ఆమెట నాకు ఫస్ట్ వచ్చేసి నా క్యారెక్టర్ గురించి వాళ్ళు సార్ ఎక్స్ప్లెయిన్ చేశారు. నాకు ఆ క్యారెక్టర్ గురించి నాకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు నాకు ఇలాంటి కంటెంట్ కూడా చేయొచ్చా అని ఒక ఫీలింగ్ వచ్చింది. ఇది రైటా రాంగా అని ఆ మూమెంట్లో చాలా థింక్ చేశాను. ఒక డే థింక్ చేశాను, సెకండ్ డే థింక్ చేశాను. ఇది ఎవరికూ చెప్పుకోలేని కథ, ఎందుకంటే ఒక ఒక డైరెక్టర్ వచ్చేసి తన ఇమేషన్లో ఒక కంటెంట్ని తయారు చేసుకున్నారంటే అది ఎలా డిస్కస్ చేయాలనుకున్నప్పుడు నేను మళ్ళీ సార్ దగ్గర పోయి ఇది కంటెంట్ గురించి మళ్ళీ మాట్లాడాను. మాట్లాడాక అప్పుడు ఏ నుంచి జెడ్ వరకు కంప్లీట్గా స్టోరీ చెప్పినప్పుడు నాకు అప్పుడు చాలా డిఫరెంట్గా అనిపించింది. ఏం పా లవ్ సైన్స్ మిస్టరీ ఈ మూడు కలిపి ఒక కంటెంట్ని డిఫరెంట్గా చేసి క్లైమాక్స్ వరకు కథ విన్నప్పుడు నాకు చాలా ఆనందం అయిపోయింది. అప్పుడు నేను ఈ కథని నేను ఒక భాగంగా కూర్చొని ఆ కథంలో ఇన్వాల్వ్ అయ్యి అంతా చేసినాక అప్పుడు షూటింగ్ వెళ్ళి, సో ఈ షూటింగ్ వెళ్ళేకిన ముందు సార్ చెప్పిన ఫస్ట్కి మోస్ట్ థ్యాంక్ఫుల్ ఫర్ నరసింహ సార్ గారు మా నిర్మాతలు అండ్ భాస్కర్ రెడ్డి సార్ గారు. భాస్కర్ రెడ్డి సార్ గురించి చెప్పాలంటే ఈజ్ వెరీ జ్యువెల్ మ్యాన్ అండ్ ఈజ్ ఎ సింగర్. నాకు లాస్ట్ టైం హైదరాబాద్ వచ్చిన భాస్కర్ సార్, సారీ భాస్కర్ సార్కి ఒక ప్యాషన్ ఉంది పాట పాడేది, అది నా ముందర పాట పాడి కూడా చూపించారు. చాలా ఈజ్ ఎ వెరీ జ్యువెల్ మ్యాన్. థ్యాంక్ యూ బి సార్. అండ్ వన్స్ మోర్ ఇంకొకటి ఏమంటే నాకు నా సహోద్యోగులు అంటే నా కో ఆర్టిస్ట్లు అందరూ ఉన్నారు ఇక్కడ, వాళ్ళకంతా థ్యాంక్ యూ చెప్తున్నాను. అండ్ సార్ పెద్దోళ్ళు మా గురు సార్ ఈజ్ అ మ్యూజిక్ డైరెక్టర్ ఫర్ అవర్ మూవీ. నిజంగా అంత ఫైన్ మ్యూజిక్ ఇచ్చారు. మా కన్నడలో అయితే ఆల్రెడీ వేరే లెవెల్కి రీచ్ అయిపోయింది కన్నడలో. ఇప్పుడు ఈ పొద్దు తెలుగులో ఈ పొద్దు ట్రైలర్ అండ్ ఆడియో లాంచ్ అవుతుంది, ఇక్కడ కూడా అదే లెవెల్గా వేరే లెవెల్గా రీచ్ అవుతుందని నేను ఆ భగవంతుడితో కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒక మూవీ ఒక నిర్మాత వచ్చేసి ఒక మూవీ చేశారంటే అది ఇంత ఈజీ కాదు. ఎందుకంటే ఇప్పుడు మేము కామన్గా ఆడియన్స్ వాళ్ళని ఒక 2 అవర్స్ 13 మినిట్స్ ఒక ఆడియన్ని కూర్చోపెట్టాలంటే ఇట్స్ నాట్ ఎ ఈజీ టాస్క్.
అట్లాంటిది ఒక నిర్మాత ఒక తన్ను పెట్టుబడి పెట్టి ఒక సినిమాని తీసినాక వాళ్ళకి ఎంత టెన్షన్ ఉంటుందని నేను ఒక 13-15 నుంచి చూస్తున్నాను. ఎందుకంటే పాపం వాళ్ళ శ్రమ, వాళ్ళ ఎంతగా మేము యాక్ట్ చేసినా వాళ్ళకి ఒకట ఇది ఉంటుంది ఏమంటే ఈ మంచిగా రావాలా, జనానికి ఇది ఒక మంచి కంటెంట్గా ఇష్టం పడాలా అని ఒక ఇది ఉంటుంది. ఎందుకంటే ఒక నిర్మాత గెలిచాడంటే ఆల్మోస్ట్ 40-50 మెంబర్స్, 60 మెంబర్స్ మేము భోజనం చేస్తాం. ఒక ఆర్టిస్ట్ కానీ, ఒక టెక్నీషియన్ కానీ, ఎవ్రీ వన్ అందరూ మేము ఒక నిర్మాత గెలిచాడంటే వాళ్ళు పెట్టే ఒక సినిమా పెట్టుబడి అందరికీ భోజనము అవుతుంది. అందుకే మేము ఒక మీడియాకి, ప్రింట్ మీడియాకి అంటే ఇక్కడ వచ్చిన వాళ్ళకి, పెద్దోళ్ళకి, మా మిత్రులకి అందరికీ చెప్పేది ఏమంటే ఈ మా కరాళ మూవీని టీజర్ ఆల్రెడీ రిలీజ్ అయింది, ట్రైలర్ని మీ సపోర్ట్తో అందరికీ షేర్ చేసి, సాంగ్స్ అందరికీ షేర్ చేసి మా కరాళ మూవీకి మీ ఆశీర్వాదం, మీ సపోర్టు అంత కావాలా అని నేను కోరుకుంటున్నాను. ఇంకా ఎవరన్నా ఇక్కడ పెద్దోళ్ళు అందరూ వచ్చారు, అందరి సమక్షంలో చెప్తున్నాను, ఈ కరాళ మూవీ ఒక డిఫరెంట్ కంటెంట్గా ఉందని నేను గౌరవంగా చెప్తున్నాను. ఎందుకంటే ఒక్క తూరు మీరు ఈ సినిమా చూశారంటే డెఫినెట్గా చేరించి లేరు. అట్లా కంటెంట్ ఇది కామన్గా ఇప్పుడు అందరూ చెప్తుంటారు, ఏ మాది డిఫరెంట్ మూవీ. బట్ మా కరాళ మూవీ ఏం కంటెంట్ ఉంది కదా, డెఫినెట్లీ ఇట్ వాజ్ అ డిఫరెంట్ కంటెంట్. మీరు ట్రైలర్ చూశారు, ట్రైలర్ చూసినాక మీకే అనిపించింటుంది ఏమో ఉంది ఈ సినిమాలోని. నేను ఇంత ఒక కన్నడ ఆర్టిస్ట్ అయ్యుండి నేను ఇప్పుడు తెలుగులో ఫస్ట్ టైం ఒక నాయకుడిగా, ఒక హీరోగా నేను కూడా నాకు హ్యాపీగా ఉంది. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి చాలా తెలుగు సినిమా చూశాను. బాలయ్య గారిది, జై బాలయ్య చిరంజీవి గారిని, నేను చిరంజీవిని ఇప్పుడు కాదు చిన్నప్పటి నుంచి చిరంజీవి గారిని చూశాను. పవన్ కళ్యాణ్ గారు, అందరు పెద్ద పెద్ద అల్లు అర్జున్ అందరిని చూసుకునే వస్తున్నాను. నాకు కూడా ఇప్పుడు చాలా హ్యాపీ ఉంది. ఎందుకంటే ఒక తెలుగుగడ్డ మీద ఫస్ట్ టైం నేను ఒక హీరోగా ఇప్పుడు ఇక్కడ ఐఎమ్ ప్రమోటింగ్ హియర్ అంటే నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది. నిజంగంటూ అంత ఆంధ్ర, ఏపీ, తెలంగాణ అందరూ వాళ్ళకి నేను అడిగేది ఒకేది ఏమంటే మా కొత్త వాళ్ళకి కొత్త కంటెంట్ నుంచి వచ్చాము, దయచేసి మీరందరూ మాకు సపోర్ట్ చేయండి అని కళకళగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై హింద్. నా పేరు మహర్షి, నేను చిత్తూరు డిస్టిక్ నాది. సో బేసికల్లీ ఏంటి అంటే నేను ఇక్కడికి వచ్చేసిన పెద్దలకి, నాకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్కి, ప్రొడ్యూసర్ గారికి, ఇక్కడికి వీచేసిన మీడియా మిత్రులకి అందరికీ ధన్యవాదం. చాలా సంతోషంగా ఉంది. నేను ఇదే నా ఫస్ట్ మైక్ పట్టుకొని మాట్లాడడం అన్నమాట. బేసిక్గా ఏంటి అంటే నేను జాబ్ చేస్తున్నాను, సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటూ సినిమాలు చేస్తున్నాను అనమాట. నా ఫస్ట్ పిక్చర్ వచ్చి కన్నడ మూవీ, తెలుగులో చాలా ప్రయత్నించినాను కుదరలేదన్నమాట. సో నేను బెంగళూరులోనే జాబ్ చేసుకుంటున్నాను. అక్కడికి వెళ్ళి ఫస్ట్ శ్రీనందన్ గారినే కలిశాను. ఫస్ట్ మూవీ లీ అనమాట, సార్ది సెకండ్ మూవీ. అందులో చాలా చిన్న పాత్ర అండి, చాలా చిన్న పాత్ర. ఒక ఇన్సిడెంట్ కూడా చెప్పాలనుకుంటున్నాను, బట్ టైం సహకరిస్తే జస్ట్ 1 మినిట్లో. ఏంటి అంటే చాలా చిన్న పాత్ర లీలో చేసింది నేను. మా అమ్మ వాళ్ళని అందరి ఆ సినిమా వచ్చి సార్ వాళ్ళ ఊర్లో మదనపల్లిలో ఆడిందనమాట. సార్ తన సహకారంతో సపరేట్ థియేటర్ తీసుకొని ఆడిపించారనమాట. సో బేసికలీ ఆ మూవీకి మా అమ్మ వాళ్ళని చూపియాలని ఉద్దేశంతో నేను సార్కి వాళ్ళ ఉన్న ఊరికి 1 అవర్ డిస్టెన్స్లో ఉంటాను. అమ్మ వాళ్ళని చూపియాలని పిలుచుకొని నేరుకు వెళ్ళి కూర్చున్నాను. కూర్చొని మా నాన్నగారు కూడా ఆర్టిస్ట్ అండి, మా నాన్న సినిమాలో చిన్న చిన్న పాత్రలు చేశారు, బట్ నోటబుల్ ఆర్టిస్ట్ కాదు. సో నేను కూడా నాన్నతో పాటే చిన్నప్పటి నుంచి అలవాటు పడి నేను సినిమాల్లో మక్కువ ఎక్కువ ఉండడం వల్ల చాలా ప్రయత్నాలు చేస్తూ వచ్చాను. సో నాన్నని, అమ్మని తీసుకెళ్ళాను, అన్నని తీసుకెళ్ళాను, కూర్చోన్నాను, చెప్తూ వచ్చాను, అన్న నాన్న అక్కడే చూస్తూ ఉండండి, ఒకటే మార్క్లో అక్కడ వస్తాను వెళ్ళిపోతాను అని చెప్పాను. చాలా చిన్న పాత్ర అండి, బిచ్చగాడిగా చేశాను. వచ్చారు, చూశారు, మా నాన్న ఉండరా, నేను మొబైల్ తీస్తాను, షూట్ చేస్తాను అని ఇలా తిరిగే వాళ్ళకి నేను వెళ్ళిపోయాను. సో అలా ఆన్ చేశాడు, ఎక్కడరా నువ్వు అన్నాడు. సో అలా వెళ్ళిపోయాను, చాలా చిన్న పాత్ర చేశాను. తర్వాత నేను సార్ దగ్గరికి వెళ్ళి, సార్ అప్పుడే నాకు మాట ఇచ్చాడు, ఏంటి అంటే నువ్వు బెంగళూరు టు హైదరాబాద్ అప్ అండ్ డౌన్ చేస్తున్నావు, నీ ప్రయత్నాలన్నీ నేను ఎదురుగా చూశాను, కాబట్టి నేను నెక్స్ట్ సినిమాలో ఖచ్చితంగా నీకు మంచి రోల్ ఇస్తాను అన్నారు. బట్ సార్కి 1 ఇయర్ పైనే పట్టింది ఈ బీగా, కన్నడలో బీగా, తెలుగులో కరాళ. సో ఈ మూవీ తీయడానికి ఈ 1 ఇయర్ పాటు నేను చాలా ఫాలోఅప్ చేశాను. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఒక ఆర్టిస్ట్ కష్టాలండి ఇవి, కష్టాలు
చెప్పడం కన్నా ఇష్టంతో చేస్తున్నాను కాబట్టి నాకు కష్టం అనిపించలేదు. ఒకటే ఒక మాట చెప్తాను శ్రీనందన్ గారి గురించి. సో ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి ఇదే అండి, ఫాలో అప్ చేయడము, మాట మీద నిలబడ్డ ఉన్న డైరెక్టర్కి కనబడుతూ ఉంటే ఖచ్చితంగా ఒక మంచి పాత్ర ఇస్తాడు, గుర్తు పెట్టుకుంటాడు అనే దానికి నిదర్శనం ఈయనే. ఇందులో నేను చాలా మంచి క్యారెక్టర్ చేశాను. సో నేను అలా ఆయన ఫస్ట్ సినిమాలో చాలా చిన్న పాత్ర చేసి ఇందులో మంచి క్యారెక్టర్ చేసి ఇలా మైక్ పట్టుకొని మాట్లాడుతున్నానంటే నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. సో ఇదొక్కటే చెప్పగలను, ఆయన ప్యాషన్ ఎంతో అనేది. సో ఈ మూవీలో మీరు ఖచ్చితంగా చూస్తారు. సో ప్రతి ఒక్కరూ ఈ మూవీని ఆదరిస్తారని కోరుకుంటున్నాను. నేను తెలుగులో ఆ తర్వాత నేను మజిలీ, నేల టికెట్, గద్దలకొండ గణేష్, ఆకాశవాణి ఇలా మంచి క్యారెక్టర్లు చేశాను. ఇప్పుడు ప్రజెంట్ 2 ఫిలింలు చేస్తున్నాను, దాంతోపాటు కూడా జాబ్ చేస్తున్నాను. సో నాకు ప్రోత్సహించిన తల్లిదండ్రులకి, సపోర్ట్ చేసిన మా ఆఫీస్లో సపోర్ట్ చేసిన మా మేనేజర్స్కి, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. దయచేసి ఈ సినిమాని ఎంకరేజ్ చేయండి. మాలాంటి ఆర్టిస్టులను ఖచ్చితంగా ఇలాంటి డైరెక్టర్లు ప్రోత్సహిస్తూనే ఉంటారు. మనం అదే ప్యాషన్తో వాళ్ళని ఫాలో అప్ చేసుకుంటూ మంచిగా ఉంటే ఖచ్చితంగా ఆపర్చునిటీస్ వస్తాయని ఒకటే చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు వీరు, వీరు దొండపాటి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చిన పెద్దలకి, ప్రెస్ మీడియాకి, డిజిటల్ మీడియాకి చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ నేను ఫ్యూ ఇయర్స్ బ్యాక్ శ్రీనందన్ సార్తో టచ్లో ఉండేవాడిని. అప్పుడు ఆయన నాకు ఎప్పుడు టచ్లో ఉన్నా కానీ ఏ విషయం కూడా చెప్పేవాళ్ళు కాదు, సినిమా గురించి ఎప్పుడు ఏం స్టార్ట్ చేస్తాము, ఎట్లా ఉంటుందని చెప్పేసి. నేను ఆ సినిమా ట్రయల్స్లో ఉంటూనే నా యాక్టింగ్ని ఎట్లా నేను పర్సూ చేయాలి అన్న థాట్లో ఎప్పుడు ప్రతి డైరెక్టర్ని కలవడము ఇట్లా చేసేటప్పుడు నేను శ్రీనందన్ సార్తో బాగా క్లోజ్ అయ్యాను. సార్ నాకు ఎంత పుష్ ఇచ్చారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను గిన్నీస్ వరల్డ్ రికార్డ్ చేశాను తైక్వాండోలో, తైక్వాండో బ్లాక్ బెల్టర్, అట్ ద సేమ్ టైం డాన్సర్. సార్ ఎంత పుష్ ఇచ్చారంటే నాకు, నేను ఆ రికార్డ్ చేసినప్పుడు ఇమీడియట్లీ నాకు కాల్ చేసి, వీరు నీలో టాలెంట్ ఉంది, నీ నువ్వు చేయగలవు, యూ డోంట్ స్టాప్ అని చెప్పేసి నాకు ఎప్పుడు ఆ టచ్లో ఉన్నప్పుడెల్లా నన్ను ఎప్పుడు ఎంకరేజ్ చేసేవాళ్ళు. బట్ నాకు ఎప్పుడు ఒక విషయం కూడా చెప్పలేదు, వీరు మనం సినిమా చేస్తున్నామని. ఒకరోజు బెంగళూరు రమ్మని చెప్పి ఇమీడియట్గా ఫోటోషూట్ పెట్టారు. పెట్టిన వెంబట్నే నాతో పాటు ఒక 20-25 మెంబర్స్ ఆర్టిస్టులు వస్తే వాళ్ళందరినీ ఆడిషన్ చేసి అందులో మీ నలుగురం బెస్ట్ చేస్తే మమ్మల్ని పిక్ చేసి ఒక సినిమా తీశారు. సార్ గురించి నేను ఒక మాట చెప్పాలంటే, ఈరోజు మీరు ఈ పోస్టర్ ఏదైతే చూస్తున్నారో, ఇది మీరు దీని మీద ఏదైతే ఫొటోస్ ఉన్నాయో అవి మీకు ముందు కనపడుతున్నాయి. వెనక నుంచి మొత్తం దాన్ని నిలబడడానికి కారణం శ్రీనందన్ సార్. శ్రీనందన్ సార్ లేకపోతే నేను గుండె మీద చేసుకొని చెప్తాను, బీగా సినిమా లేదు, కరాల సినిమా లేదు. బికాజ్ నాకు తెలుసు ఎంత ప్రెషర్ ఆయన తీసుకున్నారు. పాండమిక్ వచ్చింది, సినిమాలు చాలా ఆగిపోయినాయి, అసలు చాలామంది ఓటీటీకి ఇవ్వండి, అవి ఇవి అని చాలా చెప్పిన వాళ్ళు ఉన్నారు సార్ గురించి కూడా. సార్ రేపు సార్ రండి, ఏదో ఒకటి బయటకు తీయండి అని. బట్ ఆయన డెడికేషన్, ఆయన ప్యాషన్, ఇవాళ ఇక్కడ మేము నిలబడుతున్నామంటే సార్ చాలా థ్యాంక్ యూ. మీకు ఎప్పుడు నేను థ్యాంక్ఫుల్ ఉంటాను, బికాజ్ యు ఆర్ ద రీజన్ ఐఎమ్ స్టాండింగ్ హియర్ టుడే అండ్ యు ఆర్ ద రీజన్ వీ ఆల్ ఆర్ స్టాండింగ్ టుడే. ఇంకా సినిమా ఎంత బాగుంటుందంటే, మీరు ప్రతి సీన్ కూడా ఆయన ముందే అనాలిసిస్ చేసి ఇలా తీస్తే బాగుంటుందని. నేను సార్తోనే ఉండేవాడిని బెంగళూరులో, ప్రతి సీన్ కూడా ముందు రోజు నైట్ మ్యాక్సిమం స్లీప్లెస్ నైట్సే, స్లీప్లెస్ సమ్ టైమ్స్. నేను ఒక ఇన్సిడెంట్ చెప్తానండి, ఒకరోజు ఆయనకి ఇట్లా నిద్ర పట్టక సినిమాకి ఆయన పిల్స్ కూడా యూజ్ చేసేవాళ్ళు, పిల్స్ కూడా యూజ్ చేసి. సినిమా మీదే దృష్టి, ఎప్పుడు సినిమా మనం బీగా సినిమా బాగా రావాలి, బీగా సినిమా బాగా రావాలని. బట్ ఫైనలీ వీఆర్ కమింగ్ ఆన్ 3rd ఇన్ కర్ణాటక అండ్ ఇమీడియట్లీ వీఆర్ కమింగ్ ఆన్ మార్చ్ ఓన్లీ. అండ్ ఈ సినిమాని తీసుకున్న నరసింహ అన్నకి కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్స్ ఎ లాట్ టు ప్రెస్ మీడియా. యా, శ్రీనందన్ మన డైరెక్టర్ సాగర్ గారి శిష్యుడు. జనరల్గా ప్రతి ఒక్కళ్ళు ఇంట గెలిచి రచ్చ గెలవటం అంటారు, మావాడు రచ్చ గెలిచి ఇంట గెలవటానికి వచ్చాడు. సో తనెప్పుడు కూడా సాగర్ గారికి చాలా అంటే ప్రతి విషయంలోనూ సపోర్టివ్గా ఉండి సాగర్ గారికి ఒక అనుంగు శిష్యుడిగా, అంటే గతంలో మనం చూసాం వినాయక్ గారు కానీ శ్రీను వైట్ల గారు కానీ చాలామంది సాగర్ గారి శిష్యులు చాలా గొప్పగా అయ్యారు. సో ఆ కోవకు చెందిన శ్రీనందన్ ఇవాళ ఈ సినిమా చేశారు కరాళ, కన్నడలో రేపు 3rd రిలీజ్ అవుతుంది. ఇది మోస్ట్లీ 10th అంటున్నారు రిలీజు. చూస్తే మనకు రవిశంకర్, మనం అరుంధతిలో చూసాం వదల బొమ్మాళి నిన్ను వదల అని చెప్పి, ఆయన వాయిస్ ఏ రేంజ్లో చూస్తే పెర్ఫార్మెన్స్ వైజ్గా ఆయన చేసిన చాలా సినిమాలు సక్సెస్ఫుల్ సినిమాలు ఉండేవి, చాలా పెద్ద పెద్ద రేంజ్ సినిమాలు చేశారు. ఇవాళ ఇంతమంది యూత్ని ఇంట్రడ్యూస్ చేసి వీళ్ళందరినీ కూడా ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ ఇవాళ శ్రీనందన్ చేయటం అనేది చాలా గొప్ప విషయం. తర్వాత ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ చూసుకుంటే
మా శ్రీలక్ష్మి పిక్చర్స్ బాపిరాజు గారు ఎవరిని నొప్పించకుండా ప్రతి ఒక్కళ్ళతో చాలా మర్యాదపూర్వకంగా ఉండి ప్రతి ఊళ్ళో థియేటర్లో సినిమా వేయించగలిగి పర్ఫెక్ట్గా రిలీజ్ చేయగలిగిన మంచి డిస్ట్రిబ్యూటర్ దొరికాడు. సో ఇక్కడ నరసింహ గారు ఆయన కూడా ఇది ఓటీటీలు కాకుండా థియేటర్కల్ చేద్దామని చెప్పి అని అనుకుని ఇవాళ కరాళ ఆ టైటిల్ చూస్తే కరాళ జనరల్గా కరాళ నృత్యమనో కరాళనో చాలా వాడుక పదం. సో అలాంటి వాడుక పదంతో ఇవాళ సినిమా చేశారు. డెఫినెట్గా ఈ సినిమా చాలా పెద్ద హిట్ అయ్యి ఇంతమంది యూత్కి ఇన్స్పిరేషన్గా అంటే ఇందాక తను చెప్తున్నాడు ఒక చిన్న మా పేరెంట్స్ని తీసుకొస్తే ఒక షాట్లో వెళ్ళిపోయింది తర్వాత ఇప్పుడు ఈ సినిమాలో మంచి వ్యాసం ఇచ్చారన్నారు. వీళ్ళందరూ నిలబడటానికి వాళ్ళ శ్రీనందన్ కారణం ఉన్నారు. డెఫినెట్గా ఇదే కాకుండా ఇంకెంతోమందిని ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ శ్రీనందన్ ఇండస్ట్రీకి కొత్త బ్లడ్ కొత్త వాళ్ళని కూడా తీసుకొస్తూ ఇది పెద్ద హిట్ అయ్యి వాళ్ళకి మంచి మళ్ళా పెట్టుబడి పెట్టిన ఆయనకి నరసింహ గారికి బాగా డబ్బులు వచ్చి చాలా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. సో మాకోసం ఈరోజు ఇక్కడంతా మంది పెద్దలు వచ్చారు. సో మీ అందరికీ మరొకసారి థ్యాంక్స్ చెప్తున్నాను. మా రత్నవల్లి మేడం ఆయన అమూల్యమైన టయానికి మాకు ఇచ్చినందుకు మళ్ళీ ఒకసారి థ్యాంక్స్ చెప్తున్నాను మీడియా మిత్రులకంతా. ఒక్కసారి ఇలాగే మా ప్రొడ్యూసర్ గారి కోసం వచ్చిన వాళ్ళకి నేను ఒకసారి థ్యాంక్స్ చెప్తున్నా, ఆయన ఒకసారి చెప్తాడు, కార్యక్రమం ముగిద్దాం. థ్యాంక్ యూ అన్న. యాసారం లక్ష్మణ్ అన్నకు ప్రత్యేక ధన్యవాదాలు వచ్చినందుకు. ప్లస్ అందరూ నా మిత్రులు, నా సహోదరులు, బంధుమిత్రులు, పేరు పేరున అందరికీ ధన్యవాదాలు. మీడియా మిత్రులు కూడా మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు చేస్తున్నాను. బీగా కన్నడలో థాట్కి రిలీజ్ అవుతుంది, మన తెలుగులో 10th రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాము. అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం. అలాగే మా శ్రీహరి సార్ గారికి మరీ మరీ పనులు పెట్టుకొని ఎక్కడో ఊర్లో ఉండి కూడా టైంకు అందినందుకు ప్రత్యేక ధన్యవాదాలు సార్ మరొకసారి. అలాగే పేరు పేరున అందరికీ మరొకసారి అందరి పేర్లు చెప్పలేదు అనుకోకండి, అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మరి మా యాసారం లక్ష్మణ్ అన్న ఇప్పటివరకు చూడలేదు, అన్న లేటుగా వచ్చిండు, అయినా కూడా తన టైంకు అందుకున్నాడు. ప్రత్యేక ధన్యవాదాలు అన్న. అందరికీ మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఇంతటితో ముగిస్తున్నాను.